కరోనాను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందన్న అమిత్ షా ప్రజల సహాయంతో నియంత్రణలో ఉంచగలిగామన్న కేంద్ర హోంమంత్రి గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య మరింత పెంచాలని సూచన నేడు రైతులతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్ కదలాపూర్ మేడిగడ్డ మండలాల రైతులకు కాళేశ్వర నీరందించే విషయంపై చర్చ ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు భక్తులు లేకుండా అధికారులు అర్చకుల సమక్షంలో ఉత్సవాలు రెమిడిసివిర్ ఔషధాన్ని విచ్చలవిడిగా వాడొద్దు వాటితో ప్రమాదం ఉందని రాష్ట్రాలకు ఐసీఎంఆర్ హెచ్చరిక 200-250 साल का डॉक्यूमेंटेशन है, इसमें फैलने की क्षमता शायद किसी महामारी की इतनी ज्यादा नहीं रही जितनी ये कोरोना महामारी की रही है। और पूरी दुनिया जंग को लड़ रही है, भारत भी देश के लोकप्रिय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में ये जंग को बहुत अच्छे तरीके से लड़ रही है। पूरी दुनिया देख रही है कि कोरोना के खिलाफ समग्र विश्व में सफल से सफल जंग अगर कहीं लड़ी गई है तो अपने भारत के अंदर लड़ी गई है प्रधानमंत्री जी के नेतृत्व में। कि भारत ये जो जंग लड़ रहा है इसमें हमारे सभी सुरक्षा बलों का भी बहुत बड़ा योगदान है, बहुत बड़ा योगदान है, इसको कोई नकार नहीं सकता। హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆసుపత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ ఉదయం తన సిబ్బందితో ఆసుపత్రికి వెళ్లిన ఆయన కరోనా బాధితులకు వైద్యం ఎలా అందిస్తున్నారు, వార్డుల్లో వసతులు ఎలా ఉన్నాయి తదితర సౌకర్యాలను ఆయన నిశితంగా పరిశీలించారు. అనంతరం గాంధీ సూపరింటెండెంట్ ఆసుపత్రి సిబ్బందితో కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య మరింతగా పెంచాలని కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రతి వ్యక్తి కూడా కోవిడ్ కు సంబంధించినటువంటి మహమ్మారి బారిన పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను తెలంగాణ ప్రజానికాన్ని తెలుగు ప్రజలను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. తెలుగు ప్రజలుగా మనం ఈ రోజు ఈ యొక్క కోవిడ్ కి సంబంధించినటువంటి ఈ యొక్క మహమ్మారిపైన జరుగుతున్నటువంటి పోరాటంలో మీరు విజయం సాధించాలి, తెలుగు ప్రజలుగా మనం విజయం సాధించాలి, భారత ప్రజలు విజయం సాధించాలి. వసుదైక కుటుంబంగా ప్రపంచంలో ఈ రోజు కోవిడ్ మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మానవ సమాజమే ఈరోజు మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోండి. యుద్ధ ప్రాతిపాదిక మీద అన్ని ప్రాంతాలలో ఏదైతే మేము ఢిల్లీలో 200 సెంటర్స్లలో ఈడు కోవిడ్ యాంటీజెన్ పరీక్షలు కోవిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు చేస్తా ఉన్నాము. ఇక్కడ కూడా మొన్నటి నుంచి మొదలు పెట్టారు, కానీ అవి సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని పిహెచ్సిలలో ఈరోజు కోవిడ్ యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా కోవిడ్ కి సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు వచ్చినటువంటి వాళ్ళ కానీ కోవిడ్ కి సంబంధించినటువంటి అనుమానం వచ్చినటువంటి వాళ్ళ కానీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు గాంధీ హాస్పిటల్లో కానీ చెస్ట్ హాస్పిటల్లో కానీ ఫీవర్ హాస్పిటల్లో కానీ కోటి హాస్పిటల్లో కానీ లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి గచ్చిబౌలిలో మీరు గత నెల రోజులుగా చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు చెప్పి ఇప్పటికీ నెల 15 రోజులైంది, ఇంతవరకు హాస్పిటల్ సంబంధించి ఇంకా ప్రారంభం కాలేదు. యుద్ధ ప్రాతిపదిక మీద హాస్పిటల్ కూడా ప్రారంభించండి. గాంధీ హాస్పిటల్ మీద కూడా ఏదైతే ప్రజల్లో విశ్వాసం లేదో విశ్వాసాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ పేషెంట్స్ వస్తే ఆ పేషెంట్ కు అన్ని రకాలుగా ఈరోజు ట్రీట్మెంట్ దొరుకుతుంది, పాజిటివ్ ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు.
కరోనాకు ప్రయోగాత్మక చికిత్స విధానాలకు నిర్దేశించిన రెమిడెసివిర్, టోసిలిజుమాబ్ వంటి ఔషధాలను ఖచ్చితంగా నిబంధనల మేరకే వాడేలా చూడాలని భారత వైద్య పరిశోధనా మండలి రాష్ట్రాలకు సూచించింది. వాటిని విచ్చలవిడిగా వాడటం లేక వాడకూడదని పరిస్థితుల్లో ఉపయోగించడం వల్ల మేలు కన్నా ప్రమాదమే ఎక్కువగా జరుగుతుందని స్పష్టం చేసింది. కోవిడ్ కు నిర్దిష్టంగా ఎలాంటి చికిత్స లేని పరిస్థితుల్లో వీటిని సూచిస్తున్నట్లు తెలిపింది. వీటిని చాలా జాగ్రత్తగా వాడాలని, వాటి వల్ల కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి వ్యాధి లక్షణాలు కలిగిన వారు రెమిడెసివిర్ వల్ల త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని, అయితే అది మరణాలను తగ్గిస్తుందనడానికి ఆధారాలు లేవని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా 1178 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ 19 బాధితుల సంఖ్య 33,402 చేరింది. కరోనా వైరస్ ప్రభావంతో నిన్న మరో 9 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 348 చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 162,171 మందికి పరీక్షలు నిర్వహించగా 128,769 మందికి నెగిటివ్ గా వచ్చింది. నిన్న నమోదైన పాజిటివ్ కేసుల్లో అధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 736, రంగారెడ్డిలో 125, మేడ్చల్లో 105, కరీంనగర్, సిరిసిల్లలో 24 చొప్పున, వరంగల్ అర్బన్లో 20, మెదక్లో 16, సంగారెడ్డిలో 13, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలో 12 చొప్పున, యాదాద్రి, వికారాబాద్, సిద్దిపేట జిల్లాలో 9 చొప్పున, ఆదిలాబాద్లో 8, సూర్యాపేటలో 7, గద్వాల్లో 6, నారాయణపేట, మంచిర్యాలలో 5 చొప్పున, జనగామ, జగిత్యాల, వరంగల్ రూరల్, నిర్మల్, ఖమ్మం జిల్లాలో 2 చొప్పున, ఆసిఫాబాద్లో 1 పాజిటివ్ కేసు నమోదైంది. భారత్లో గత 24 గంటల్లో 28,637 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 849,553కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. నిన్న 551 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈరోజు ఉదయానికి కోవిడ్తో మరణించిన వారి సంఖ్య 22,674 నమోదైంది. దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితులు ఇప్పటి వరకు 534,621 మంది కోలుకోగా, మరో 292,258 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 19,235 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 62.78% ఉండడం ఉపశమనం కలిగించే విషయం. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో భాగంగా దేశంలో పలుచోట్ల మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తున్నారు. తాజాగా బెంగళూరులో ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించారు. ఇక కరోనా వైరస్ ఉధృతి మహారాష్టలో కొనసాగుతూనే ఉంది. అత్యధిక కేసులు, మరణాలతో అక్కడ ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. నిత్యం రాష్టంలో కొత్తగా 7,000కు పైగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే 8,139 పాజిటివ్ కేసులు, 223 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 246,600కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 10,116 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో సంభవిస్తున్న కోవిడ్ మరణాల్లో దాదాపు 44% మహారాష్టలోనే చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక మహారాష్ట అనంతరం అత్యధిక కేసులు తమిళనాడులో నమోదవుతున్నాయి. తాజాగా నిన్న 3,965 పాజిటివ్ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 134,226కు చేరింది. ఇక దేశ రాజధానిలోనూ నిన్న 1781 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 110,921గా నమోదైంది. ఢిల్లీలో ఇప్పటి వరకు 3,334 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులో కోవిడ్ వ్యాధిగ్రస్తులకు చేయి అందించేందుకు స్వచ్ఛంద సేవకుల బృందం ముందుకొచ్చింది. ప్రత్యేక ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేసి అవసరమైన వారికి అందజేస్తోంది. అత్యవసర సమయంలో రోగులను రక్షించేందుకు ఇది దోహదపడుతోంది. వైద్యుల సూచనల మేరకు ఆక్సిజన్ బ్యాంకు నుంచి ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తారు. హోం క్వారంటైన్లో ఉన్న రోగులకు చికిత్స చేయడానికి ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరిస్తోంది. ఈ ఆక్సిజన్ బ్యాంక్ ఆక్సిజన్ రహిత పడకలు లేని ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారికి సహాయపడుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 71,787 కేసులు నమోదు కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత 4-5 రోజులుగా రోజుకి కొత్తగా 60,000కు పైగా కేసులు నమోదవుతాయి. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్, అలాస్కా, జార్జియా, లూసియానా, మోంటానా, ఓహియో, ఉటా, విస్కాన్సిన్స్ రాష్ట్రాలు కోవిడ్ హాట్స్పాట్లుగా మారుతున్నాయి. కేసుల తీవ్రత ఇలాగే కొనసాగితే రోజుకి 100,000 కేసులు నమోదయ్యే రోజు ఎంతో దూరంలో లేదన్న అంచనాలున్నాయి.
కోవిడ్ హాట్ జోన్ గా మారిన టెక్సాస్ లో ప్రజలు మాస్కులు ధరించడం భౌతిక దూరం వంటివి పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబెటో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేసులు ఇలాగే నమోదైతే మళ్లీ ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. సమష్టి కృషితో జీవితాలను మార్చిన సంఘటన గురించి తనతో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. ఈ నెల చివరి ఆదివారం 26న ఆయన ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు ఈ పిలుపునిచ్చారు. ఇతరుల జీవితాలను సమష్టి కృషితో మార్చిన సంఘటనలకు సంబంధించిన ప్రేరణాత్మక స్పూర్తిదాయక కథలను వివరంగా పంపించాలని మోదీ ట్వీట్ చేశారు. స్పూర్తిదాయక కథలను పంచుకోవాలనుకునేవారు 1800117800 నంబర్కు ఫోన్ చేసి తమ కథలను రికార్డ్ చేయవచ్చని మోదీ పేర్కొన్నారు. అదేవిధంగా నమో యాప్, మైగో వెబ్సైట్ ద్వారా కూడా కథలను పంచుకోవచ్చని మోదీ తెలిపారు. భారత్లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు సుమారు 300 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి ముఖ్యంగా నౌగర్ సెక్టార్ ప్రాంతంలో ఉన్న లాంచ్ ప్యాడ్లు ఉగ్రవాదులతో కిక్కిర్చిపోయాయని, వారు ఏ క్షణంలోనైనా మన దేశంలోకి చొరబడే అవకాశం ఉందని మేజర్ జనరల్ వీరేంద్ర వాట్స్ వెల్లడించారు. సుమారు 250 నుంచి 300 మంది టెర్రరిస్టులు దేశంలోకి చొరబడేందుకు సిద్దంగా ఉన్నారని నిఘా వర్గాల ద్వారా తెలిసిందని మేజర్ జనరల్ తెలిపారు. కగా నిన్న కుప్వారాలో ఎల్ఓసీ దాటి భారత్లోకి చొరబడిన ఇద్దరు టెర్రరిస్టులను సైన్యం హతమార్చింది. వారి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, 1,50,000 విలువ చేసే ఇండియా పాకిస్తాన్ కరెన్సీని స్వాధీనం చేసుకుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళ ఆలయంలో ఈ ఉదయం ఆషాఢ బోనాలు ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి బోనం సమర్పించి బోనాలు ఉత్సవాలు ప్రారంభించారు. అయితే భక్తులు లేకుండా అధికారులు, అర్చకుల సమక్షంలో మాత్రమే ఆలయంలో బోనాల జాతర జరుగుతోంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు భక్తులందరూ ఇళ్లలోనే బోనాలు జరుపుకుంటున్నారు. భక్తులతో కిటకిటలాడుతూ జరగాల్సిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఈసారి కళ్లతప్పాయి. కరోనా ప్రభావంతో భక్తులు ఇళ్లలోనే బోనాలు సమర్పించుకుంటున్నారు. ఆలయ అధికారులు పండితుల సమక్షంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు నిర్వహిస్తున్నారు. మొదటగా నల్గొండలో బోనాలతో పండుగ మొదలవుతుంది. తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్ అన్ని ప్రాంతాల్లో బోనాల జాతర నిర్వహిస్తారు. గ్రీన్ ఛాలెంజ్ పేరిట మొక్కలు నాటే వినూత్న కార్యక్రమం గురించి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఛాలెంజ్ ను స్వీకరించిన వారు కనీసం 3 మొక్కలు నాటి మరొకరికి ఈ ఛాలెంజ్ ను బదిలీ చేయాలి. సినీ నటుడు అగ్నే నాగార్జున నుంచి ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన ఆయన కోడలు సినీ నటి సమంత నిన్న తన ఇంటి ప్రాంగణంలో 3 మొక్కలు నాటి తోటి హీరోయిన్లు రష్మిక మందన్న, కీర్తి సురేష్ లకు ఈ సవాల్ను బదిలీ చేశారు. ఎటువంటి అవసరమైనా ఇంటి నుండి బయటకు రాకుండా లాక్డౌన్ పరిపూర్ణంగా అమలు చేసేందుకు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ ఈ స్టోర్లను ప్రారంభించింది. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ముందు ప్రయోగాత్మకంగా ఏప్రిల్ నెలలో కొన్ని గ్రామాల్లో ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా అర్హులైన వారికి వారి గ్రామాల్లోనే 40 లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఈ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఈ అప్లికేషన్ మై గ్రాసర్ పేరిట అందుబాటులో ఉంది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. కరోనాను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందన్న అమిత్ షా, ప్రజల సహాయంతో నియంత్రణలో ఉంచగలిగామన్న కేంద్ర హోంమంత్రి. గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య మరింత పెంచాలనే సూచన. నేడు రైతులతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్, కదలాపూర్, మేడిగడ్డ మండలాల రైతులకు కాళేశ్వరం నీరందించే విషయంపై చర్చ. ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, భక్తులు లేకుండా అధికారులు, అర్చకుల సమక్షంలో ఉత్సవాలు. రెమిడిసివిర్ ఔషధాన్ని విచ్చలవిడిగా వాడొద్దు, వాటితో ప్రమాదం ఉందని రాష్ట్రాలకు ఐసీఎంఆర్ హెచ్చరిక.